వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించను. ద బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ గాడ్స్. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 15వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన. ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ప్రయాణములో అనేకసార్లు భయం ఆవరించి ఆలోచనలు స్తంభించిన వేళల్లో కూడా దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడి నీ పక్షంగా కార్యము జరిగిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు నిన్నెప్పుడు ఓడిపోనివ్వడు. నీవున్న ప్రస్తుత పరిస్థితి అర్థం కాక నలిగిపోతున్న స్థితి ఎందుకు అని అనేక ప్రశ్నలు మన మనసులో ఉండుండొచ్చు. ఇవన్నీ ఆలోచించి పరిణామాల గురించి విచారణ చేసినప్పుడు ఎంతో భయం కలుగుతుంది కూడా. రాజైన యెహోషాపాతుకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఒక్కసారి శత్రువులు అన్ని పక్కల నుండి ఆయన మీద దాడి చేయటానికి సిద్ధపడినప్పుడు ఏం చేయాలో తోచని నేపథ్యములో రాజుగా తన కార్యాచరణాన్ని దేవుని సన్నిధి నుండి ఆరంభించడానికి ఇష్టపడ్డాడు. భయము కలిగి యెహోవా యొద్ద విచారించటానికి ఇష్టపడ్డాడు. తన రాజ్యమంతా కూడా ఉపవాసాన్ని ప్రకటించాడు. రాజ్యవాసులందరూ కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనబడ్డారు. వారందరూ దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో విజ్ఞాపన చేశారు. ఏమి చేయాలో తోచటం లేదు ఈ శత్రువుని ఎదుర్కోవటానికి. నీవే మాకు దిక్కని వారు ప్రార్థన చేశారు. సంపూర్ణమైన సమర్పణతో విజ్ఞాపన చేశారు. దేవుడు వారితో మాట్లాడాడు. భయపడకండి, జడియకండి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. మీరు ఊరకే నిలుచుండి ఆయన అనుగ్రహించే రక్షణ చూడమని వాగ్దానం చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో అనేకమైనవి వచ్చిండొచ్చు. వాస్తవానికి మన ప్రయాణం నిరంతర యుద్ధమే. అనేకమైన పరిస్థితులు, శ్రమలు, ఇరుకులు, సమస్యలు, వీటన్నిటినీ దాటుకుంటూ, ఎదుర్కొంటూ, సమర్థవంతంగా సరిచేసుకుంటూ ముందుకు కొనసాగే జీవితాలు మనవి. ఒక్కొక్కసారి మన పరిస్థితులలో ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకొని అన్నీ ఒక్కసారిగా మన మీద దాడి చేస్తాయి. అప్పుడు ఎంతో భయం కలుగుతుంది. యెహోషాపాతు రాజుకి భయం కలిగినప్పుడు యెహోవా యొద్ద విచారించుటకు ఆయన సన్నిధిలో నిలవబడ్డాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఇలాంటి నేపథ్యములను నిలబడినప్పుడు దేవుని సన్నిధిలో విచారణ చేయటానికి నిలబడే పరిస్థితి నీ జీవితంలో ఉన్నదా? ఆ నేపథ్యములోనికి, ఆ అలవాటులోనికి, ఆ సహవాసములోనికి, సాన్నిహత్యములోనికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అక్కడ ఎప్పుడైతే నిలవబడతావో దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. అభయమిచ్చే మాటలతో నిన్ను ధైర్యపరుస్తాడు. భయపడవద్దు, జడియవద్దు, ఈ యుద్ధము దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అది ఆయన ప్రణాళిక. నీవెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పోరాటము నువ్వు చేస్తున్నా, ఇక మీదట నువ్వు యుద్ధము చేయాల్సిన పని లేదు.
దేవుని వైపు చూడు, నీ యుద్ధము దేవుడే జరిగిస్తాడు. ఊరకే నిలుచుండు, ఆయన అనుగ్రహించే రక్షణను నువ్వు చూడటానికి దేవుడిని ఎంపిక చేసుకున్నాడు. ఈ నూతన దినములు నీ ప్రతి పరిస్థితుల నుండి ఆయన వైపు చూడటానికి ఇష్టపడు. నీ చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా, ఎలాంటి భయాలున్నా, శత్రువు నిన్ను ఎంత భయపెట్టినా ఆయన వైపు చూడటానికి, ఆయన దగ్గర విచారించటానికి ఆయన సన్నిధిలో నిలవబడు. సంపూర్ణ సమర్పణతో ఆయన వైపు చూడు. ఆయనను నమ్ముకు, యెహోవా నీ కార్యము నెరవేర్చును. ఈ దీవెన మనం పొందుకునేలాగిన ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఉదయకాల సమయం నాతో మీరు మాట్లాడారు. అవును ప్రభువా, మా జీవితము నిరంతరమైన పోరాటమే. శత్రువు అనేక విధాలుగా మా మీద దాడి చేస్తూ, కలవరపరుస్తూ, బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము ఒంటరిగా మేము పోరాడలేం. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం. మా చేతులు మీకు అప్పగిస్తూ ఉన్నాం. చేతి వేళ్లకు పోరాటము నేర్పువాడవు నీవు. మీ సన్నిధి మా పక్షముగా ఉంచి అపవాదిని ఎదిరించడానికి సహాయము దయచేయండి. మీ సులువు చాటున మమ్మలను మరుగుపరచి మా పక్షమున యుద్ధము చేయవాడవు గనక అనుగ్రహించే రక్షణ మేము పొందుకోవటానికి సహాయము దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామం అడిగి వేడుకొనిచ్చు నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.